జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నో, ఇది ఎంటైర్ నేషన్ నేను అనుకుంటాను థ్రిల్లింగ్ మూమెంట్ ఇది. ఎందుకంటే ఈ అయోధ్య పునర్వైభవం ఏదైతే మనం బాలరాముడి యొక్క పునః ప్రతిష్ట పునర్వైభవం ఈ జాతి చూసిందో, మొత్తం యావత్ భారత్ అందులో అద్వానీ పాత్రనే చూస్తా ఉంది, కళ్ళప్పగించి చూస్తా ఉంది. అద్వానీ గారు వస్తున్నారా రావట్లేదా, అయ్యో వారి పాత్ర చాలా గొప్పదే, వారు లేకుంటే ఈరోజు ఈ వైభవం సాధ్యమయ్యేది కాదు కదా. ఎందుకంటే ఈ ఆ రథయాత్ర అవన్నీ కూడా ఈ ఆప్టిక్స్ అంటాం, ఈ దృష్టిలో కళ్ళలో ఇప్పటికీ నడయాడుతూ ఉంటాయి. మొత్తం నేను అనుకుంటా ఒక సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కు నాలెడ్జ్ లేకపోయినా ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసినట్టు పాలిటిక్స్ చూసినటువంటి వాళ్ళను అద్వానీ అంటే రథయాత్ర కారణమే ఈరోజు రాముడి వైభవము అనే దృష్టిలో చూస్తున్నారు. రెండవ విషయం ఏంటంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అందరూ ఆశించింది కూడా అయ్యో అద్వానీ ఏమవుతారు, అద్వానీ రాష్ట్రపతి అయినా కావాలి కదా తప్పకుండా, అద్వానీకి గౌరవం లభించాలని ఈ జాతి కోరుకున్నది. ఎందుకంటే అద్వానీ గారి కాంట్రిబ్యూషన్ అలాంటిది, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్త ఎంతెత్తుకు ఎదుగుతాడు ఆకాశం అంతా ఎదగడానికి ఈ యొక్క క్షేత్రాల్లో అంటే ఆర్ఎస్ఎస్ క్షేత్రాల్లో ఎంత పాజిబిలిటీ ఉంటది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన పొలిటీషియన్ అని కన్నా ది బెస్ట్ స్టేట్స్ మెన్ అని చెప్పాలి. ఆ విధంగా ఈ జాతి గౌరవాన్ని కాపాడడానికి జాతి యొక్క ఉన్నతికి అభివృద్ధికి అన్నిటికీ పంచ ప్రాణాలు పెట్టి పనిచేసినటువంటి 50 ఏళ్ళు పొలిటికల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు అతను. అతని త్యాగాలు ఏవి కూడా మర్చిపోలేదు ప్రజలు ఇప్పటికి కూడా. ముఖ్యంగా ఆయన ఎమర్జెన్సీలో ఆయన యొక్క నాయకత్వాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. కనుక ఆయన ఆర్గనైజింగ్ స్కిల్స్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. ఆ విధంగా ఆయనకున్నటువంటి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఈ రోజు మళ్ళా మనము బహుశా అమిత్ షాలో చూస్తున్నాము. కనుక పార్టీని ఏకం చేసి భిన్న ధృవాలను కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఇప్పుడున్న బీజేపీకి ఆ ప్రాబ్లం లేదు, కానీ భిన్న పార్టీలను అందరినీ కూడా భిన్న మనస్తత్వాలు భిన్న ఐడియాలజీస్ ను ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి లీడ్ చేయడం అంటే ఎట్లా, అసలు టీమ్ లీడర్ అంటే ఎలా ఉంటాడు అనేది అద్వానీలో మనం చూస్తాం. గొప్ప పర్సనాలిటీ, అద్భుతమైన పర్సనాలిటీ, నిజంగా జాతి రత్నమే అతను గనక భారత రత్నం ఆయనకి ఇవ్వడం అనేది అందరూ కూడా కోరుకునే విషయము. బహుశా కులము మతము ప్రాంతము సంబంధం లేకుండా దేశ ప్రజలందరూ కూడా ఆనందించినటువంటి క్షణం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.